నీడు కానీ మళ్ళీ ఎండ కొట్టుకొని ఇటలేదని చెప్పిన గట్ల పైసల వాడిది వచ్చింది ఇంత డెవలప్ చేసుకుంటుంది తప్ప ఇంకోటి కాదు. నేను ఒక్కటే మీకు దండం పెట్టి చెప్తానా, మీరు గుడ్డలో పసుపు పెట్టి ప్రమాణం చేస్తే ఆగమైపోయారు. ఆగం కారు నాకు తెలుసు, ఎందుకంటే ఇంటికొక చదువుకున్న పిల్లలు అన్నారు కాబట్టి ఆగం కారు. దానికి కారణమైన నీ బిడ్డ ఈటలేదనే విషయం మీరు మర్చిపోకండి. నా దళిత బంధుకు రావడానికి కారణం ఇదో ఈ బిడ్డడు, ఇదో ఈ బిడ్డడు. నేను మీకు హామీ ఇస్తున్నా, గతంలో ఎట్లున్నానో ఇప్పుడు ఎట్లున్నానో రాబోయే కాలంలో గట్లే ఉంటా. పేదల కన్నీళ్ళకి పేదల కష్టాలకు పరిష్కారం చూపే బిడ్డగా ఉంటా. మీ గొంతుకై మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడే బిడ్డగా ఉంటా. మీకు హామీ ఇస్తున్నా. కాబట్టి ఈ రెండు విషయాలు మీరు మర్చిపోకుండా మరి నన్ను సాధుకుంటారా, నన్ను చంపుకుంటారా? సాధుకుంటా అంటే చేయలే పట్టు. మాట ఇస్తే తప్పని వాళ్ళు కాబట్టి మీరందరూ కూడా రాజయ్య అందరికీ రాణి రుద్రమదేవిలాగా సమ్మక్క సారక్కల్లాగా మన గొప్పగా జాతి కోసం పనిచేసే మీ అందరికీ పేరు పేరిన నా పక్షం ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, పువ్వు గుర్తుకే మనం.